नमस्कार सर आंध्र प्रदेश टैक्सी ओनर्स एंड ड्राइवर एसोसिएशन राष्ट्र अध्यक्ष ना पेर मुच्चुकल सत्यनारायण यह रवाणा रंग वेला सवेशा मुझे धन्यवाद सर इवेल मैं राजमंड्री निडदवोलु तनुकु अमलापुरम ईस्ट वेस्ट नीचे वच्चा सर टैक्सी ड्राइवर्स अंदर ओनर मुख्य सर मेला वैएस कर्नाटक तमिलनाडु इंचुमचु ऐदू रे ग्रीन टैक्स पर्यावरण परिरक्षण गुरी केन्द्र प्रभुत्म अभी वेला जगनमोहन रेड्डी गारी प्रभुत्म मैक्सी कैब आर वेल माला चरह वाह नागल कलेक्ट सर ग्रीन टैक्स अदी का सर मैं पन्म एन भाई टैक्सी असोसिएशन पोराटम सर अब ताते गार रामारा गारे मेरे इन आटो नगर एंबासडर आंबासडर कारले मैं तिप्क ताते गार दी मेदी सर मंटे कर्नाटक केरला डबल कलर सर अभी आ डबल कलर जीवोनी सिंगल कलर जीवो ताते गार अब इच्छा सर इप्ड वरू आंध्र प्रदेश सिंगल जीवो कलर मेदे मे कर्ग जरूरत इक महाराष्ट्र सर ब्लैक अंड येलो उंटदि अब सिंगल जीवो कलर ताते गार इच्छा सर पोजे सर इंकोटे इवेल परस्थित रवाणा रंग में मैं टैक्सी रूप में प्रत्यक्ष परोक्ष चाला मरी कोटला रूपये प्रभुत् आदाय समकूरना का इंतरकू संक्षेमा की ये प्रभुत्म इंतरकू संक्षेमा की एट मेल जरगले सर काबटी विनमेंटे सर मेमू नागार रेल पदना कॉर्पोरेशन एर्पट्टी हामी इच्छे सर కాబట్టి కంపల్సరీగా సార్ మెకానికులు టింకరింగ్ పెయింటర్స్ ఎలక్ట్రీషియన్ టైర్ల ఫిట్టింగ్స్ తర్వాత ఇలాగ మోటార్ కార్మికులకు సంస్థకు సంబంధించినటువంటి వర్కర్లందరికీ కలిపి ఒక కార్పొరేషన్ ఇవ్వాల్సిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను సార్ ఆ రీతిగానే సార్ వృత్తి భద్రత ఆరోగ్య భద్రత ఆర్థిక భద్రత కుటుంబ సంక్షేమం కూడా ఏమీ లేదు సార్ మాకు ముఖ్యంగా సార్ ఈ ప్రభుత్వం ఆయాములో ఈ వ్యక్తిగత వాహనాలు మీ ప్రభుత్వ హయాంలో ఈ వ్యక్తిగత వాహనాలు ఉన్నప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ వేశారు సార్ అప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ని ఎక్కడ ఓఎన్ వెహికల్ తిరుగుతుంటే దాని సీట్ చేసి ఎంతో కొంత 10000 20000 కాంపౌండింగ్ కలెక్ట్ చేస్తే భయం ఉండిది ఇప్పుడు అలా కాకుండా 80% ఏమో ఓన్ వెహికల్ తిరుగుతున్నాయి సార్ టాక్సీ పర్మిట్లు కట్టుకొని టాక్సీలు కోట్లకు లక్షల రూపాయల టాక్సీలు కట్టుకున్నటువంటి మేము ఉపాధి కోల్పోతున్నాం సార్ ఇది ఒకటి మెయిన్ సార్ అలాగే సార్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం హైదరాబాద్ వెళ్తుంటే ఇప్పుడు ఉమ్మడి రాజధానికి 10 సంవత్సరాలు ఉంది సార్ మనకి అయినా అప్పుడు ఇంకా 1 ఇయర్ టైం ఉంది అయినప్పటికీ కూడా రెండు ప్రభుత్వాలు కూడా టాక్స్ కలెక్ట్ చేస్తున్నాయి ఎంట్రీ టాక్స్ దాని విషయంలో కూడా సంవత్సరానికి ఒక్కసారి అంటే సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతున్నాం సార్ అలాగే సార్ రేషన్ కార్డు కూడా ఇవాల ఒక 40000 రూపాయలు కార్ ఉంది అనుకోండి దాని రేషన్ కార్డుకి ఫిట్టింగ్ పెట్టి ఈ సంక్షేమ పాలసీ బ్రేక్ చేస్తున్నారు సార్ అది ఒకటి సవరణ చేయాలి సార్ అలాగే సార్ ఇంకా కార్మికుల సైడ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ముఖ్యంగా ఏంటంటేండి మాకు కార్పొరేషన్ అనేది మెయిన్ సార్ ఈ విషయంలో మాత్రం మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఎందుకంటేండి ఇవాల 14 డిమెన్స్ తో కూడినటువంటి ఒక వినతిపత్రం ఫైల్ ఇస్తున్నాను సార్ ఇదే కాకుండా సార్ 109 కార్లు పోలవరం ప్రాజెక్ట్ కి ఆల్్రెడీ విశాఖపట్నం నుంచి విజయవాడ పరిధిలో తిరుగుతున్నాయి సార్ ఇవాల 2021 సంవత్సరం నుంచి కూడా ఇప్పటికి 9.65 కోట్ల రూపాయల బకాయి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా స్పందన లేదు సార్ ఆ సంబంధించిన వినతిపత్రం కూడా మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను సార్ ఇప్పుడు కాబట్టి దీని మీద కూడా మీరు స్పందించి ఎన్నాటిల మీద కూడా మీరు మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను పెద్దల కోరిన మేరకు ఆల్్రెడీ చెప్పాను కార్పొరేషన్ అనేది బాబు గారితో చర్చించి తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని నేను హామీ ఇస్తాను జరిగింది నంబర్ 1 నంబర్ 2 గ్రీన్ టాక్స్ విషయం ఆల్్రెడీ నేను చాలా స్పష్టంగా చెప్పాను పక్క రాష్ట్రాలతో బెంచ్ మార్క్ చేసి కనీసం 1 రూపాయి తక్కువ పెట్టే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా 2 మూడోది రేషన్ కార్డ్ విషయం చెప్పారు మీరు చెప్తే నాకు సంఘటన గుర్తొచ్చింది వెంకటగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక తాతయ్య వచ్చాడు పాప ఆయన 60 సంవత్సరాలు కానీ ఎక్కువ వయసున బండి నడుపుకుందామని థర్డ్ హ్యాండ్ కాదు ఫోర్త్ హ్యాండ్ స్కార్పియో కొనుక్కున్నాడు ఆయన 30 రూపాయలు పెట్టి స్కార్పియో కొనుక్కున్నాడు ఓకే టాక్సీ కింద పెడదాం అనుకున్నారు ఆధార్ నెంబర్ అడిగారు ఇచ్చారు
నెక్స్ట్ వచ్చిన నెలే కట్ చేసి పడేశారని ఆయన అనుకున్నాడు. అసలు ఎందుకన్నాడు బాబు 30 రూపాయలు బండి అనవసరంగా నాకు ఇబ్బంది కదా, ఇప్పుడు పెన్షన్ అంతా పోయింది. ఇది కరెక్ట్ కాదు. వేరే రకంగా ప్రభుత్వం యూనో సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయాలంటే అది వాళ్ళ ఇష్టం, కానీ ఇట్లా ఫిట్టింగ్ పెట్టి కటింగ్ చేస్తాం చాలా అన్యాయం. అందుకే ముద్దుగా జగన్ గారికి ఫేవరేట్ ఫిట్టింగ్ కటింగ్ మాస్టర్ అని. ఇట్లా ఫిట్టింగ్ పెడతాడు, ఇంకో పక్కన కటింగ్ చేస్తాడు. ఇట్లా చాలా మంది రేషన్ కార్డులు ఈరోజు పోయే పరిస్థితికి వచ్చినాయి. అది తప్పనిసరిగా గతంలో ఏం విధానం అయితే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినో ఆ విధానమే అమలు చేస్తామని ఈ సభాముఖం మీకు తెలుపుకుంటున్నా. ఈ సింగిల్ పర్మిట్ది కొంచెం నాకు సబ్జెక్ట్ తెలియదు అన్న, నేను ఓపెన్ చెప్తాను, నాకు అంత అవగాహన లేదు. నేను ఒకసారి అందరితో మాట్లాడి దాన్ని కొంచెం చర్చించిందా, దానిపైన నేను స్పందిస్తాను.